హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాక్ స్టార్స్ మీడియా. ఇది తిరుపతి నుంచి కరీంనగర్కి వచ్చిన ట్రైన్. ఇది ఎలక్ట్రిక్ ఇంజన్ అండి. ఇప్పుడు వచ్చింది మనకి ట్రైన్ వచ్చేసి 11:20 వచ్చింది. తర్వాత ఇది ఈవినింగ్ 7:15 వరకు బయలుదేరుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతికి. అయితే రన్నింగ్లో ట్రైన్ ఎక్కుతున్నారు, మీరు చూసారు ఇంతకుముందు. అలా ఎక్కకండి దయచేసి. మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తుంటారు. చాలా ప్రమాదాలు చూసాం మనం ఇప్పటికే, చాలా ప్రమాదాలు న్యూస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తూనే ఉంటాం మనం. దయచేసి రన్నింగ్లో మాత్రం ట్రైన్ అస్సలు ఎక్కకండి. ఇది ఏసీ కోచ్. మనకి ముందు వెనక జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మధ్యలో స్లీపర్ క్లాసెస్ అండ్ ఏసీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి ఇది ఇక్కడ నుంచి తిరుపతికి 7:15 బయలుదేరితే అక్కడికి చేరే వరకు మార్నింగ్ 8:10 వరకు చేరిపోతుంది మార్నింగ్. మధ్యలో ఇక్కడ ఆగడం, డిలే అవడం అవి ఇవన్నీ కలుపుకున్నా కానీ 9:30 వరకు మ్యాక్సిమం తిరుపతిలో ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో ఉంటుంది ఈ ట్రైన్. ఇప్పుడు దీని ఇంజన్ వచ్చేసి ఇటు వెళ్ళింది కదా, మనకి ఇది అపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తుంది. ఇప్పుడు తిరుపతి నుంచి కరీంనగర్కి వచ్చింది కదా, ఇంజన్ అనేది ముందుకు తీసుకెళ్ళి పెడతారు. మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వరంగల్ సైడ్ వెళ్తుందండి. ఇది ఇక్కడ కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిన తిరుపతి ట్రైన్. ఇక్కడ నుంచి మనకి 12 స్టాప్స్ తర్వాత తిరుపతి చేరుతుందండి. ఇక్కడ నుంచి 12th స్టాప్ తిరుపతి. ఇలా రన్నింగ్ చేయకండి, దయచేసి చేయకండి. ట్రైన్ ఆగాక ఎక్కండి, ఎందుకంటే మనకి ప్లాట్ఫామ్ అనేది మనం ఏ రకంగా ఎక్కుదాం అనుకున్నా కానీ అది ఒక ప్రమాదానికి దారి తీయచ్చు. సో ట్రైన్ ఆగాకనే ఎక్కండి, మనకి ట్రైన్ ఎటు వెళ్ళదు. అండ్ ఇదండి మనకి ట్రైన్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను రోహిత్.